aquele momento todo sangue. పుస్తకం ఇట్లా రాయాలని పెన్నుతో రాసి దీన్ని ఇప్పుడు అందరు ఆర్గానిక్ ఫార్మింగ్ ఆర్గానిక్ ఫుడ్ అంటున్నారు కదా, దిస్ ఇస్ ఆర్గానిక్ బుక్. ఎన్ని రాసినా మొత్తం బుక్లు నా జీవితంలో 500 పుస్తకాలు రాయాలి. మీరు వేసిన ఉద్యోగం ఏమిటి? నేను రకరకాల ఉద్యోగాలు చేసి రిటైర్మెంట్ తీసుకున్నాను. మెట్టబట్టు ఇష్టమై ఎవడు చేయడు ఉద్యోగం, అవసరాల కోసం చేస్తాను. ఇన్ని బాగానే చెప్పినావు, అన్ని బాగానే ఉన్నాయి. పెళ్లి చేసుకోవాలనిపించలే. ఇప్పుడు రీసెంట్గా ఒక అమ్మాయిని గర్ల్ ఫ్రెండ్కి తెచ్చుకుంటాను. ఏం మాట్లాడుతున్నా, కరెక్టేనా? నీ డెఫినేషన్ ఆఫ్ మ్యారేజ్ వేరు, నా డెఫినేషన్ ఆఫ్ మ్యారేజ్ వేరు. మోస్ట్ ఆఫ్ ద టైం డెఫినేషన్ ఏంటి? ఇవన్నీ బాగానే ఉంటాయి. కొంచెం ఏజ్ పెద్దగైన తర్వాత అన్ని తలకిందులు అయిపోతాయి. నాకు కూడా ఏం తెలుసు ఇప్పటి గురించి, ప్రస్తుతం ఇట్లా ఉంది. ఉద్యోగం చేయకుండా ఇప్పుడు ఎంత సంపాదించాల్సి వస్తుంది మరి? 20 గంటలు ఏముందా, టైం పెరిగిందా? నా దగ్గర ఎంత డబ్బు ఉందో నాకు తెలియదు. ముఖేష్ అంబానీ కంటే నేను రిచ్ సమయం పాయింట్. కానీ ఇట్లా మాట్లాడితే పిచ్చోడు అన్నదా? మీకు తెలుసా తెలియదా, మీరు మొగోడు. అట్లా నేను పిచ్చోడదా నాకు తెలుసు. దేవుని మొక్కుతావు? ఒకవేళ నా లైఫ్లోకి ఈ గదిలోకి దేవుడు వచ్చినా నీతో ఎట్లా మాట్లాడుతుందో అంతే శ్రద్ధగా మాట్లాడతాను. ఉంటే ఉంటాడు, పోతే. మీరు ప్రేమించిన అమ్మాయి అందంగా ఉందా? మామూలు అద్భుతంగా ఉంది. జీవితం అంటే ఏది ఉందో అది ఆస్వాదించే ఒక కళ. ప్రేమ అంటే నీ యొక్క సహజ స్వభావం. పెళ్ళి అంటే ఒక ఇన్స్టిట్యూషన్. సంపాదన అవసరం. ఏడవడం అవసరం. నవ్వడం అవసరం. సమాజాన్ని అద్భుతంగా ప్రేమించడం అలాంటిది ఏం లేదు. నమస్తే. ఇష్టం వచ్చినట్లుగా జీవించడము అనేది అందరికీ సాధ్యమయ్యేది కాదు. మరి ఇష్టం వచ్చినట్లంటే ఏ ఇష్టం వచ్చినట్లు అనే ప్రశ్న వెంటనే వస్తుంది. నచ్చిన విధంగా, మనకు నచ్చిన విధంగా మనం జీవించాలి. మనకు నచ్చిన విధంగా మనం రాయగలగాలి. లోకం మెచ్చుతుందా లేదా అనే భయానికంటే కూడా మనకు నచ్చడం అనేది చాలా చాలా ప్రధానమైంది. ఎవరు ఎట్లా బతుకుతున్నారు, ఎవరెట్లా జీవిస్తున్నారు, అందరికీ మన అనుభవంలో ఉన్నది మనం చూస్తూ ఉన్నాం కూడా. మనకంటే కొంచెం భిన్నంగా ఉండేవాళ్ళు అక్కడక్కడ కనపడుతూ ఉంటారు. అట్ట నాకు వ్యక్తి కనబడండు, ఆయన నా ఎదురు ఉన్నాడు. ఆయన పేరు రజనీకాంత్, కాంతరీస. సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అవుతున్నారు. ఇతనికి రెండు ప్రత్యేకతలు నా దృష్టికి వచ్చినాయి. ఒకటి, పెన్నుతో బుక్కు రాసి అట్లా 3 పుస్తకాలు రాసిండి ఆయన. ప్రాచీన కాలంలో తాళపత్ర గ్రంథాలపైన, శాసనాలపైన అట్లా రకరకాలు ఉండేవి. ఈయన పెన్నుతో బుక్కు రాసి చాలా మోస్ట్ పాపులర్. తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ దర్శకులందరూ కూడా ఈ పుస్తకాలను చూసి వీటిని ప్రదర్శించారు. అందులో ప్రధానంగా రాంగోపాల్ వర్మ గారు. ఈయన రాసిన ఆత్మదర్శనం అనే ఒక పుస్తకం ఉన్నది, పెన్నుతో రాసిన పుస్తకమే. జొనాథన్ లివింగ్స్టన్ సీగల్ అనే ఒక గద్ద ఆత్మకథను కవితాత్మకంగా రాసిన ఒక పోయిటిక్ ఎక్స్ప్రెషన్, ఫిలాసఫికల్ థాట్ అది, బ్లూ బుక్. ఇవి ఆయన రాసిన పుస్తకాలు. అంటే మొత్తం రాసిన మూడు. నమస్తే రజనీకాంత్. రాగం పేరు చారుకేశి. చారుకేశి. ఓకే, అంటే రాగం పేరు అది. రాగం పేరు అంటే నీకు నాకు పేరు ఉన్నట్లు అదో దానికో పేరు. సంగీతంలో 72 మేళకడతలు ఉంది, అంటే కంప్లీట్ రాగాస్. దాని నుంచి పుట్టిన పిల్ల రాగాలు కొన్ని వేలు ఉన్నాయి. దిస్ ఈజ్ ఆల్సో ఏ కంప్లీట్ రాగా. ఇందులో పాట ఉంది చెప్పి పక్కన పెట్టేస్తా, అందరు తెలిసింది. ఏం పాట? ఇంకొక
థ్యాంక్ యూ ఫర్ యువర్ వయలిన్. అయితే నాకు దాని మీద ఎక్కువ నాకు అవగాహన లేదు కాబట్టి మనం ఎందుకంటే చూసేవాళ్ళకు కూడా తెలియాలి కదా, మరి ఎంత అమాయకత్వం బయటపడితే కూడా మంచిది కాదు. పుస్తకం ఇట్లా రాయాలని పెన్నుతో రాసి దీన్ని ఒక దగ్గరికి గుదిగూర్చి దీనికి కొంచెం అట్టలు బాగేసి ఇట్లా చేయవచ్చు అనే కొత్త ఆలోచన వస్తానికి, కొత్త మార్కెట్ అనుకోవచ్చు, కొత్త ట్రెండ్ ఇది, న్యూ ట్రెండ్. ఎట్లా వచ్చింది ఆలోచన, ఎవరి ద్వారా వచ్చింది? నా ద్వారానే వచ్చింది. ఓకే, దానికి ఎక్కడో ప్రేరణ ఉండాలి కదా. ఖచ్చితంగా. ఎవరు? ఒకప్పుడు అసలు పుస్తకం అనేది ముద్రణలో లేనప్పుడు మనిషి చేతితోనే రాసిండు, అదే ప్రేరణ. రెండోది, ఇప్పుడు అందరు ఆర్గానిక్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫుడ్ అంటున్నారు కదా, దిస్ ఈజ్ ఆర్గానిక్ బుక్. మూడోది, మీరు టైప్ చేసినా నేను టైప్ చేసినా టెక్స్ట్ ఒకే విధంగా వస్తుంది, మీరు డిసపీర్ అయిపోయినా యాజ్ ఎ పర్సన్, ఓన్లీ కంటెంట్ ప్రామాణికమైంది. ఇప్పుడు నా చేతిరాతలో నా హోల్ బాడీ ఆర్గానిజం యొక్క, నా మైండ్ యొక్క సంవేదనలు, దాని ఎక్స్ప్రెషన్ అంతా వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను మీకు షేక్ హ్యాండ్ ఇవ్వమనుకుంటున్నా, ఇవ్వండి చూద్దాం. ఇది షేక్ హ్యాండ్కి ఎందుకు రాదు, బికాజ్ నేను ఇవ్వలే, నాకు కట్టించింది. అట కాకుండా చేయికి చేయి కలిపినప్పుడు మన బాడీ మైండ్ కాంప్లెక్స్లో ఏదో ఒక చిన్న సంవేదన జరుగుతుంది. అందుకే ఓ కవిగులింది, ఓ ముద్దు ఉంది, ఓ షేక్ హ్యాండ్ ఉంది, ఓ గాఢ ఆలింగనం ఉంది, వాట్ ఎవర్ ఇట్ మే, ఒక చిన్న భుజం మీద చరిచే చరుపు ఉంది. ఈ పుస్తకం ఎవడైతే చూస్తాడో ముందు కంటెంట్ పక్కన పెడితే ఒక మనిషి స్వయంగా, ఒక రక్త మాంసాలు ఉన్న వ్యక్తి తన చేతిలో ఉన్నట్టు ఒక అనుభూతి కలుగుతుంది ఇన్ జనరల్. సో ఎప్పటి నుంచో నేను రాస్తూ ఉన్నా, కానీ ఇట్లాంటి పుస్తకాలు, చేతిరాత పుస్తకాలు ఉన్నాయి, కానీ చేతిరాత చేతి గీతల పుస్తకాలు లేవు. చేతి గీతలు ఉన్నాయి, చేతిరాతలు ఉన్నాయి, రెండు కలగలిపి. ఇప్పుడు ఏ పెయింట్, ఏదైనా ఒక పేజ్ ఇట్లా చూపించండి, మీకు అది చూపించండి ఇట్లా. ఇప్పుడు చూపిస్తే ఇట్ ఇస్ ఏ కంపోజిషన్, ఇట్స్ నాట్ ఏ బుక్. దాన్ని మీరు ఓపెన్ చేసి దాన్ని పీడిఎఫ్ తీసి ప్రింట్ తీసి ఒక ఫ్రేమ్ లాగా పెట్టుకోవచ్చు ఇంట్లో. సో పుస్తకం అనేది మానవ జాతి పరిణామ క్రమంలో ఒక ప్రముఖ పాత్ర పోషించింది. ఒక విద్యావేత్తగా నీకు తెలుసు, ఒక జర్నలిస్ట్గా నీకు తెలుసు. సో అట్లాంటి పుస్తకం స్టాటిక్ అయిపోయింది. ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత, టీవీలు వచ్చిన తర్వాత, ఈ ప్రోగ్రామ్స్ వచ్చిన తర్వాత పుస్తకం మెల్లగా అవుట్డేటెడ్ అవుతూ వస్తుంది. బట్ స్టిల్ బుక్ ఈజ్ రిలెవెంట్, మనిషి ఉన్నంత వరకు, భూమి ఉన్నంత వరకు. కానీ నిజంగా నాకు ఒక విషయం తెలిసింది, ఈ పుస్తకాన్ని తెలుగేతరులు కూడా కొంటున్నారు అని తెలుసు. నిజమేనా? దానికి నేను ఒక చిన్న డెఫినేషన్ ఇచ్చిన, బాగా చదువురాదు కదా, ఏం చేస్తారు కొని? అదే చెప్తున్నా. ఇప్పుడు బుద్ధుడు బొమ్మ కొంటావు, ఏమర్థమవుతుంది అనుకుంటావు? అయ్యో బుద్ధ భగవానుడు చూస్తాను. అట్లా బుద్ధుడిని చూసి ఎంజాయ్ చేసినట్టు నా బుక్ను చూసి ఎంజాయ్ చేసేవాళ్ళు ఎట్లీస్ట్ ఒక 50 ఉన్నారు. వాళ్ళకి అసలు ఏ భాష రాదు, ఎట్లీస్ట్ తెలుగు అయితే రాదు. సో దే ఎంజాయ్ ద బుక్ ఇట్ సెల్ఫ్, నాట్ ద కంటెంట్. ఓకే, అదే అదే వాళ్ళకి తెలుగు రాదు. ఎగ్జాంపుల్, నాకు చాలామంది రియల్ ఫ్రెండ్స్ ఉన్నారు, నేనేం చేస్తున్నా ఇరలేవెంట్, నన్ను చూసి ఎంజాయ్ చేస్తారు. సో అటువంటి పుస్తకం అన్నదండి, ఇది ఒక న్యూ ఎక్స్ప్రెషన్. నేను అందుకే నా పాఠకులందరూ చెప్తున్నా, నా పుస్తకం చదవకండి, కొన్ని ఇంట్లో పెట్టుకోండి చాలు, దట్స్ ఆల్, దట్ ఈస్ ఎనఫ్. ఏదో ఒకరోజు చదవాలనిపిస్తే అవైలబుల్ ఉంటుంది. ఓ బాగుంది. అంటే మీరు ఇది పుస్తకాన్ని మొదటి పుస్తకం బ్లూ బుక్, రాంగోపాల్ వర్మ బ్లూ బుక్ అనేది ఫోర్త్ బుక్. ఎన్ని రాసిన మొత్తం బుక్లు? చేతిరాత పుస్తకాలు 5. 5 ఈ సంవత్సరంలో ఇంకా 9 వస్తాయి. ఎట్ ఎ టైం? ఎందుకంటే నా జీవితంలో 500 పుస్తకాలు రాయాలనుకుంటున్నా. దానికి కారణం ఏంటంటే నాకు చెప్పే ఆసక్తి పోయింది. లైఫ్ గురించి డిస్కస్ చేసి 2014 నాకు బోర్ వచ్చింది. అసలు ఎవరు ఎవరి మాట వినరు. సో నేను చెప్పాలనుకున్నది కవితాత్మకంగానో, ప్రోజ్గానో, పోయెట్రీగానో, బొమ్మ రూపంగానో, కథ రూపంగానో. అవును, ఐ విల్ కన్వే. బాగుంది, గుడ్ గుడ్. ఇప్పుడు మీరు మాట్లాడిన మాట ఒక 80-90 ఏళ్ళ వయసు చెప్పినట్టుంది, ఎందుకంటే నేను చెప్పి కూడా ఎవరు వినట్లేదు, నేను చెప్పి అలసిపోయినా అని అంటున్నారు. అనుకుందాం మీకు ఒక 35-40 ఏళ్ళు ఉంటాయి, ఉండొచ్చు కదా. 40 ఏళ్ళలో ఎంతమంది చెప్పారు, ఎప్పుడు అలసిపోతుంది? అంటే ఎట్లా చెప్పావు, ఎంత ఇంటెన్సిటీతో చెప్పావు, చెప్తున్న నీ పర్పస్ ఏమిటి అన్నది వచ్చినప్పుడు కంక్లూజన్ కూడా వస్తుంది. సో లైఫ్ అంతా ప్రయోగం చేయక్కర్లే. ఎక్కడో చోట, ఉదాహరణకు మీరు డ్రైవింగ్ నేర్చుకుంటున్నారు, ఎంతసేపు నేర్చుకుంటారు? ఎవరో ఒక దగ్గరికి వెళ్తే మీకు సరిగ్గా చెప్పట్లేదు, అయినా ఏదో రోజు సరిగ్గా చెప్పడం మీరు కొనసాగించరు, కొత్త డ్రైవర్ని పట్టుకుంటారు లేదా? సేమ్. నేను కొత్త పద్ధతిని అన్వేషించిన, చెప్పడం మానుకోలేదు, చెప్పే పద్ధతిని మార్చిన. ఈ పద్ధతిలో చెప్తున్నారు ఇప్పుడు, అది మనసు ఇట్లా చెప్తున్నారు. ఇప్పుడు ఎవరైనా అడిగితే ఆ కాంటెక్స్ట్ ఆత్మదర్శనం ఉంది, చదువుకోండి ఆత్మదర్శనం. అది చదివిన తర్వాత నాతో ఒక చిరు చర్చ పెట్టండి. కానీ నేను ఇంటర్వ్యూకి రావడానికి ముందు నేను మీతో మాట్లాడినప్పుడు
నాకు ఓషో గుర్తొచ్చింది మిమ్మల్ని ఇట్లా రావడంతోనే కాసేపు మామూలుగానే గుర్తున్నారు. తర్వాత నెట్ అది చూసిన తర్వాత నెత్తికి రుమాలు చుట్టుకోవటం, తర్వాత సంభాషణలో కూడా మా వాటిలలో నాకు ఓషో అపేరెన్స్ ఆ గడ్డం అదంతా కూడా అంటే ఓషో ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉందా అట్లా ఉండాలని? ఓషో అంటే ఇష్టం నాకు, ఏ ఇన్ఫ్లుయెన్స్ లేదు. ఎందుకంటే ఈ భూమి మీద నడిచిన అత్యంత అరుదైన ప్రాణుల్లో అతను ఒకడు. ఎవరైనా స్టేటస్ కో దాన్ని బ్రేక్ చేసి కొత్తగా ఆలోచించే వాళ్ళన్నా, కొత్తగా జీవించే వాళ్ళన్నా, కొత్తగా పాడేవాళ్ళన్నా నాకు ఇష్టం, నాకు గౌరవం. ఐఎమ్ అగెయిన్స్ట్ స్టేటస్ కో. ఎందుకంటే ప్రకృతి నియమాల్లో ఒక డైనమిక్ స్టేటస్ కో ఉంటుంది, ప్రపంచంలో స్టేటస్ కో ఉండదు, నిరంతరం మారుతుంది. జస్ట్ ఈ 50 ఏళ్ళ క్రితం అందరూ గోజి పెట్టుకుని తిరిగి ఇప్పుడు ప్యాంట్ వేసుకుని తిరుగుతున్నాం. ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది, కొత్త అడ్వాన్స్ టెక్నాలజీ వస్తుంది, ఇంకా కొత్త కెమెరా వస్తుంది, కొత్త లైట్స్ వస్తాయి. సో వీఆర్ చేంజింగ్, సాండ్స్ ఆఫ్ టైంలో మారుతున్నాం మనం. సో అట్లా ఒక గమ్మత్తైన మార్పుని ఆహ్వానించి దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఆచరణాత్మక ఆధ్యాత్మికత నేను కొత్త పేరు పెట్టా. అంటే వర్బల్ స్పిరిచువాలిటీ, మాట పరంగా అందరూ స్పిరిచువల్ తెలుసు, అవును. సైకలాజికల్ స్పిరిచువాలిటీ థింకింగ్ ప్రకారం చాలామందికి తెలుసు, బట్ ప్రాక్టికల్లీ వెరీ ఫ్యూ పీపుల్ నో. ఇప్పుడు నేను వయలిన్ వాయించాను, ఇది నాకు ప్రాక్టికల్ స్పిరిచువాలిటీ. మీకు సంగీతం తెలిస్తే, వాయించడం రాకపోతే మీకు సైకలాజికల్ స్పిరిచువాలిటీ. ఏమీ తెలియని వాడికి అది వర్బల్ స్పిరిచువాలిటీ, బాగా వాయించడం వల్లే ఉంది అక్కడితో అయిపోయింది. సో ప్రాక్టికల్గా జీవితాన్ని ఎవరైతే అన్వేషించి నిర్మించుకున్నారో అది తప్పై ఉండొచ్చు, ఒప్పై ఉండొచ్చు, ఐ లైక్ దెమ్, అట్లా ఐ లైక్ వర్షం. మీరు వేసిన ఉద్యోగం ఏమిటి? నేను రకరకాల ఉద్యోగాలు చేసి రిటైర్మెంట్ తీసుకున్నాను. ఏం మాట్లాడుతున్నా అంటే ఇప్పుడు మళ్ళీ అదే చెప్తున్నా, 60 ఏళ్ళకి రిటైర్ కావాలని అందరూ అనుకుంటున్నందుకు నేను అనుకోవట్లే. అంటే ఐ అండర్స్టూడ్ వాట్ జాబ్ ఈస్, సింపుల్ యాజ్ దట్. అది అర్థం చేసుకోవడం అంతవరకే. నా యొక్క జీవన విధానానికి జాబ్ పనికిరాదు. మెట్టబత్తు డబ్బు పనికి వస్తుంది. ఎంత డబ్బు కావాలో తర్కించి నేను ఒక నిర్ధారణకు వచ్చేసిన. ఎంత కావాలి? కొంత కావాలి, అది ఎంతో నాకు అర్థమైంది. అది ఎట్లా సంపాదించాలో అతి తక్కువ సమయంలో నేను అర్థం చేసుకున్నా. ట్రిక్ ఏమి లేదు, ట్రిక్ ఏమి లేదు. ఇంతవరకు నా తర్వాత మళ్ళీ నాలాంటి వాడు కనబడలే ఆ డైమెన్షన్లో. ఎందుకంటే ఆలోచిస్తే కదా, మనం చదువుకోగానే ఉద్యోగం అనేది థాట్ వచ్చేస్తుంది. ఆ ఉద్యోగం తీసి పక్కన పెడితే నేను, మనకు తెలుసు ఎక్కడి నుంచి వచ్చినాం, ఆల్మోస్ట్ సేమ్ ఒరిజిన్స్ అనుకో. ఇప్పుడు చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగం కోసం ట్రై చేసిన అందరిలాగే నాకు లక్ష్యాలు ఉన్నాయి. జాబ్ తెచ్చుకోవాలి, కొంత బ్యాంక్ బ్యాలెన్స్, తర్వాత పెళ్ళికి వెళ్ళి, కానీ ఇది అలసిపోతున్న వ్యవహారం ఉంది. అట్లా కాకుండా నేను దీని మీద ఒక తత్వ విచారణ చేస్తే నాకు ఒక రహస్యం తెలిసింది. అసలు ఒకప్పుడు బ్రిటిషర్స్ ఉన్నప్పుడు మనిషి బానిసగా ఉన్నాడు. అంతకుముందు గ్రీక్ మైథాలజీలో బానిస తత్వం ఉంది, అంటే మనిషిని కట్టేయడం. ఇప్పుడు అదేవిధంగా బందీ చేయాలంటే మనిషి ఉద్యోగం క్రియేట్ చేసింది. సో ఇప్పుడు నేను ఒక చిన్న ప్రశ్న, ఎవరు చూస్తే వాళ్ళని లేదా మిమ్మల్ని ఇష్టమై ఎవడు చేయడు ఉద్యోగం, అవసరాల కోసం చేస్తే అవసరం. వర్క్, డ్యూటీ అండ్ జాబ్, ఈ మూడు పదాలు ఏమిటి, వాటి మూలం ఏమిటి అనేది ఎంక్వైరీ చేస్తే నాకు తెలిసింది. డబ్బు అవసరం, ప్రపంచంలో ఉన్నాం, పారిపోలేదు, నేను సన్యాసిని కాదు, ఇక్కడే ఉండాలి, ఒక సామరస్యంతో ఉండాలంటే ఏం చేయాలని నేను కొన్ని సంవత్సరాలు వెచ్చించిన. అందరూ మా ఫ్రెండ్స్ అంతా ఉద్యోగాలు చేసి పెళ్ళి సెటిల్ అయిన టైంలో నేను రోడ్ల మీద తిరుగుతున్న పిచ్చోళ్ళలాగా. టు అండర్స్టాండ్ సంథింగ్, అదేమిటి అర్థమైందంటే ఉద్యోగం ఉండాలి, డబ్బు రావాలి, కానీ నెలకి 20 గంటలు పనిచేసే ఉద్యోగం కావాలి నాకు. నెలకు 20 గంటలు అంతే. ఈ రోజుకి అదే నా యొక్క జీవన విధానం. నెలకి డబ్బు కోసం 20 గంటలే ఖర్చు పెడతా నావి, బికాజ్ మై టైమ్ ఈజ్ వెరీ వాల్యుబుల్. నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్తున్నా, వేరే గురించి నాకు తెలియదు. ఇప్పుడు ఒక వ్యక్తి రీల్స్ చూస్తూ ఉంటాడు యూట్యూబ్లో, అతను నిర్ణయించుకోవాలి అతని టైం వాల్యుబుల్లా కాదా. నేను ఎవరిని చెప్పడానికి, నేను చూడను. నాకు ఒక మాట, 20 గంటలు నెలకు అంటే 30 రోజులు, 30 రోజులు 20 గంటలు అంటే మీరు రోజుకు గంట కూడా కాదు. చేయను, ఓవరాల్గా ఈ రోజు 20 గంటలు చేయొచ్చు లేదా నెలలో 20 గంటలు చేయొచ్చు, డజంట్ మ్యాటర్. ఎన్నో 20 గంటలు 20 గంటలే 20 గంటలు ఎంత సంపాదిస్తారు? నేను ఇనిషియల్గా అనుకున్నది 6,000, ఎందుకంటే అప్పుడు నేను అనుకున్న రోజుకి కర్మన్ ఘాట్లో ఉన్న రోజులు 6,000 వస్తే అతి తక్కువ డబ్బుతో అతి తక్కువ లగ్జరీతో నేను బతికేస్తా. అది కూడా లగ్జరీతో, లగ్జరీ సినిమా చూడాలి, ఒక బీర్ తాగాలి, క్రికెట్ ఆడుకోవాలి, బస్ పాస్ కావాలి, మొబైల్ రీఛార్జ్తో సహా కలిపి నా రూమ్ రెంట్ జస్ట్ ఇద్దరం కలిసి ఉంటున్నాం కాబట్టి నాకు 1,000 రూపాయలే పడేది. సో 6,000 నుంచి 7,000 రూపాయలు ఉంటే నాకు బ్రహ్మాండంగా సరిపోతుంది. ఫ్యూచర్ మీద ధ్యాస లేదు. ఓకే, ఫ్యూచర్ వద్దు. సో ఇప్పుడు 20 గంటల జాబ్ కోసం వెతుకులంటే దొరకలేదు నాకు, దొరికితే అక్కడ ఇరుక్కుపోతుంటే. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద సొసైటీ అండ్ మై ఫ్రెండ్స్. సో ఒక చిన్న సంఘటన చెప్తా, చిన్నది. ఇక్కడ సంతోష్ నగర్లో ఒక బుక్ షాప్ ఉంది,
ఇరవై గంటల బదులు అతని దగ్గరికి వెళ్ళి నాకు నన్ను చాలా ఇష్టపడతాడు. సో ఏం కావాలి చెప్పు అంటే నాకు చిన్న ఉద్యోగం కావాలంటే తప్పకుండా చేసుకోవచ్చు పర్వాలేదు అన్నాడు. నేనా నాకు డైలీ 1 అవర్ జాబ్ కావాలి, నెలకు 30 గంటలు అవుతుంది. నేను నా ఉద్దేశం చెప్తున్నా, అతను ఘోరంగా అఫెండ్ అయ్యాడు. అంటే నువ్వు వచ్చి 1 అవర్ వచ్చిపోతే నేను షాప్ ఓనర్ని ఈయనే పడిసావాలని అన్నాడు. అంటే తప్పుగా అర్థం చేసుకున్నాడు దాన్ని. అరే అది కాదురా స్వామి, నేను ఏదో అన్వేషిస్తున్నా, మరి మిగతా సమయం ఏం బిగుతావు అన్నాడు ఆయన. అప్పుడే అతనితో చెప్పాను, నేర్చుకుంటా కొత్త విషయాలు. నేను ఏమన్నా కొత్తవి నేర్చుకోవాలంటే సమయం ఉండాలి కదా. ఈ ఉద్యోగంలో 8 అవర్స్ చేసి పోవడానికి 2 గంటలు ప్రిపేర్ అయ్యి వచ్చాక 2 అవర్స్ రిలాక్స్ అయిన నేను ఏం నేర్చుకుంటా. నేను చిన్నప్పటి నుంచి ఒక గొప్ప ఉన్నత కుటుంబంలో పుట్టి నా చుట్టూ ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు లేరు, డబ్బున్న వాళ్ళు లేరు, మెంటార్స్ లేరు, గైడ్స్ లేరు. ఏం చేస్తాం మనం? అయిపోయింది, సగం లైఫ్ అయిపోయింది, ఏమి రాదు. మనకు సాయం చేసేవాళ్ళు లేరు, డబ్బు ఇచ్చేవాళ్ళు లేరు, ఆలోచన లేక కాదు, లేవు, అవకాశం లేదు. అలాగని వాళ్ళ మీద కోపం కూడా లేదు ఇప్పుడు. జోహై ఓహై. సో ఆ తర్వాత నేను అన్వేషిస్తే తెలిసింది, ఎవడు జాబ్ ఇయ్యడు అలా, అసలు అలాంటి ప్రొవిజన్ లేదు భూమి మీద, ఉండదు కదా, ఇది రేరు. దెన్ ఐ హ్యావ్ రీడిస్కవర్డ్ అతి తక్కువ సమయంలో డబ్బులు రావాలంటే ఏం చేయొచ్చు. రోడ్ల మీద బొమ్మలు అమ్మొచ్చు, లేదా నాకున్న ఒకళ్ళ బొమ్మలు వేయడం, నీ ఫేస్ చూస్తే నీ బొమ్మ వేయగలను. ఇప్పుడు మొట్టమొదటిసారి సిటీలో షాపింగ్ మాల్స్లో, హోటల్స్లో, రెస్టారెంట్స్లో ఈ ప్రక్రియ మొదలుపెట్టింది నేను. అవునా? అప్పటి వరకు శిల్పారామంలో మాత్రమే వేసేవాళ్ళు. ఆ తర్వాత నాకు ఎప్పుడైతే థాట్ వచ్చిందో, నేను మొట్టమొదటి బిగ్ బజార్ పోయినా, పోయి ఆ మేనేజ్మెంట్తో నాకు ఇంగ్లీష్ రాదు ఏమి రాదు, ఏదో ఒక విధంగా చెప్పి నీ బొమ్మ వేస్తా అంటే వెయ్యి అన్నాడు ఆయన. వేసిన తర్వాత బాగుంది అన్నాడు. ఇక్కడ 2 కుర్చీలు వేసుకుని కూర్చుంటా, ఆ ఓసుకో ఇప్పుడిప్పుడే బిగ్ బజార్ స్టార్ట్ అయింది, డాలు అచ్చా ఎంజాయ్ కరో అన్నాడు. నేను అన్న, నో 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 నో, ఇది మనీ కోసం కాదు. ఫ్రైడే, సాటర్డే, సండే 2 to 2 అవర్స్ వస్తా, 100% సాటర్డే సండే వస్తా. 2 to 2 అవర్స్ అంటే 4 అవర్స్ అయింది. అట్లా 4 వారాలు, 4 నెలలు 16 గంటలు, ఓవరాల్గా ఇంకో 10 గంటలు ఎక్స్ట్రా వేసుకో, అటు ఇటు 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 మొత్తం కలిపి 30 గంటల్లో నాకు కావాల్సిన డబ్బు వస్తుందా రాదా చెక్ చేసుకోవడానికి నేను ప్రయోగం చేస్తున్నా. ఐ నీడ్ యువర్ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్. ఆల్మోస్ట్ నేను అడుగుతున్నట్టే ఇంకా నా లాస్ట్ హోప్ అయిపోయింది. వాడు నో అంటే నేను ఊరు వెళ్ళిపోతుంటే ఇంకా నావల్ల కాదు ఇంకా. అతను అన్నాడు, బహుత్ అచ్చా ఐడియా కరో. హీస్ ద ఫస్ట్ మ్యాన్, హిజ్ నేమ్ ఇస్ అతుల్. అతను ఎవరో కూడా తెలియదు ఆ పేరు తప్ప. అతను అప్పుడు దాన్ని మేనేజర్ ఏదో ఉండే. సో భుజం తట్టి, కరో కరో కరో, అచ్చాయ్ ముజ పసందే, ఐసా ఐడియాస్ పసందే. ఆ తర్వాత 7 సంవత్సరాలు చేసిన కంటిన్యూస్. 7 ఏళ్ళు రకరకాల రెస్టారెంట్స్, ప్రపంచం ఎటుపోతుందో నాకు తెలియదు. నేను అనుకున్న కాన్సెప్ట్లో నేను పూర్తి లయమై ఇప్పుడు 7 వేలు కాస్త కొత్త కొత్త ఐడియాస్ జోడించడం మొదలుపెట్టిన. రెస్టారెంట్లో ఒక బొమ్మ కాకుండా పెయింటింగ్ చేయడం, దాంతోపాటు ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉండడం, దాంతోపాటు పుస్తకాలు అధ్యయనం చేయడం, దాంతోపాటు కార్ డ్రైవింగ్ నేర్చుకోవడం, దాంతోపాటు సంగీతంలో జాయిన్ కావడం. సో నాకు సమయం ఉంది ఇప్పుడు. ముఖేష్ అంబానీ కంటే నేను రిచ్ సమయం పాయింట్ ఆఫ్ వ్యూలో, సమయం పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, డబ్బు పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు. ఎవరి దగ్గర సమయం లేదు, నా దగ్గర అనంతమైన సమయం ఉంది. ఇక్కడి నుంచి బయటకు వెళ్ళకుండా సంవత్సరం ఉంటా, నా లైఫ్ నడుస్తుంది. ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసిన. సో సమయాన్ని ఎట్లా సద్వినియోగం చేసుకోవాలనే ఒకనొక ప్రక్రియకి నేను ఒక ద్వారం ఓపెన్ చేసిన. ఆ సమయం వల్ల వస్తున్నవి పుస్తకాలు, ఆ సమయం వల్ల వస్తుంది వయలిన్, ఆ సమయం వల్ల వచ్చింది నా లాంగ్వేజ్, ఆ సమయం వల్ల వచ్చింది నా యోగా, నా జీవన విధానం, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇన్ని బాగానే చెప్పినావు, అన్నీ బాగానే ఉన్నాయి. పెళ్లి చేసుకోవాలనిపించలే? పెళ్లి అగెనిస్ట్. ఇప్పుడు రీసెంట్గా ఒక అమ్మాయిని గర్ల్ ఫ్రెండ్గా తెచ్చుకున్నా. ఏం మాట్లాడుతున్నావు, కరెక్టేనా? నిజం. పదం నా క్వశ్చన్ అర్థమైందా? 100% ఏమన్నా నేను. సో సమాజం పాయింట్ ఆఫ్ వ్యూలో పెళ్ళి ఉంది, ప్రకృతి పాయింట్ ఆఫ్ వ్యూలో పెళ్ళి లేదు. ఇది ఫస్ట్ ప్రిన్సిపల్. సో పెళ్ళి అనేది ఒక్కొక్క సాంప్రదాయంలో ఒక్కొక్కలాగా ఉంది. నీ డెఫినేషన్ ఆఫ్ మ్యారేజ్ వేరు, నా డెఫినేషన్ ఆఫ్ మ్యారేజ్ వేరు. మోస్ట్ ఆఫ్ ద టైం డెఫినేషన్ ఏంది మరి? ఇప్పుడు మన ఇద్దరం కలుస్తున్నాం వచ్చాను, లేకపోతే నేను ఒక అమ్మాయితో కలుస్తున్నా గంటసేపు అనుకో, గంటసేపు. సో దాని యొక్క లాంజివిటీనే మనం పెళ్ళి అంటున్నాం. అంటే ఒక ఇద్దరు ఎప్పుడు కలుస్తున్నారు, కానీ ఎక్కువసేపు కలిసి ఉండడానికి ఒక ఉడంబడికి అవసరమైంది. దాన్ని మనం కరప్ట్ చేసిన. పెళ్ళి అనేది ఇప్పుడు ఓన్లీ ఒక బిజినెస్ యూనో ప్రపోజల్. ప్రపంచంలో కట్నాలు వస్తాయి, చీరలు వస్తాయి, బంగారం వస్తుంది, ఈవెంట్ మేనేజర్ వస్తాడు, ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ తీసేసిన, ఇవన్నీ నాకు వద్దు. ఇప్పుడు నేను ఏ అమ్మాయిని అయితే ఎంచుకున్నానో ఆ అమ్మాయి కుటుంబం దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసిన. వాళ్ళు ఒప్పుకున్నారా? 100% వాళ్ళు సరిపోయారు. సో నేనేం చెప్పాను, మీకోసం అవసరమైతే దండలు వేసుకుంటా, మీ దృష్టిలో అది పెళ్లి కావచ్చు, నా దృష్టిలో అది కాదు. అంటే ఎన్ని రోజులు అమ్మాయి జీవితకాలం? ఎందుకంటే నేను ఏం, నాకు డబ్బు వద్దన్నా
ఆస్తి వద్దన్న, చివరికి రెస్పెక్ట్ కూడా వద్దన్న, నాకు ఏమి ఇవ్వద్దు మీరు, తద్వారా నా అస్తిత్వంలో ఏ మార్పు ఉండదు. ఇది సినిమా కథ కాదు, రియల్ స్టోరీ. ఇప్పుడు అమ్మాయి ఇక్కడ నా ఇంట్లో ఉంది, తను వృత్తిరీత్యా వ్యవసాయదారిని, వ్యవసాయం చేస్తుంది. తనకు ఊర్లో పొలం ఉంది హరిపురంలో, తనకి సొంత ఎజెండా ఉంది. ఆ అమ్మాయి జీవితాన్ని నేను ఉద్ధరించబోవడం లేదు, నా జీవితాన్ని ఆమె ఉద్ధరిస్తలేదు, నేను ఆమెను మార్చబోవడం లేదు, నన్ను ఆమె మార్చబోవడం లేదు. ఆమె వచ్చిన తర్వాత నా జీవితంలో 0.001% తేడా లేదు, నేను వచ్చిన తర్వాత ఆమె జీవితంలో ఏ తేడా లేదు. నేను ఆమె మీద ఏ ఆంక్షలు లేవు, ఆమె మీద నాకు ఏ ఆంక్షలు లేవు. ఆ పిల్లకు బంగారం వద్దు, ఏమొద్దు, స్వేచ్ఛ కావాలి. తర్వాత తనకంటూ ఒక పని ఉంది, ప్రపంచానికి ఆర్గానిక్ రైస్ ఇవ్వాలి, మంచి వ్యవసాయం చేయాలి, వ్యవసాయంలో కొత్త మెళకువలు నేర్చుకోవాలి, ట్రావెల్ చేయాలి. ఆమెది ఆమెని, నాది నాదే. కానీ కలిసి గౌరవంగా ఉండడంలో ఒక అర్థం ఉంది. కలిసి బలవంతంతో ఒకనొక ఒత్తిడి వల్ల ఒక ఇద్దరు కలుసున్నప్పుడు చూడ్డానికి బాగుంటుంది. ఇంట్లో ఉంటుందా? ఇంట్లో ఉంది అంటే కలిసి భోజనం చేస్తా. అయ్యో, మా అమ్మ మైథిలి, నేను రీసెంట్గా బుక్ లాంచ్కి అందరూ వచ్చారు. నేను వాళ్ళ ఇంటికి పోయి పోయిన గంట సేపట్లో నేనే వండుకొని భోజనం చేసేసిన. వాళ్ళ ఇంట్లో ఏమన్నా వాళ్ళు అనేటోళ్ళు అంటారు. నేను ఒకటే చెప్పిన, ఎక్కడుందా నా పని నేను చేసుకుంటా, ఇది నా జీవన విధానం. మీరు నా కోసం వండి పెట్టక్కర్లేదు కూడా, నేనే వచ్చి నేనే వండి పెడతాను మీకు. నన్ను మీరు వాళ్ళు వ్యవసాయమే. ఆంధ్రనా తెలంగాణ? తెలంగాణ, హరిపురం, కరీంనగర్. వాళ్ళు ఒప్పుకోవాలంటే గొప్ప విషయమే, సత్యం ఉంది అంతే. నిజం, ట్రుత్ చెప్పినప్పుడు అది అంగీకరించబడదు. కాదు రాజు, ఎట్లా ఒప్పుకున్నది అమ్మాయి కూడా? అంటే పిల్లలు అవుతారా రేపు? పిల్లలు నో పిల్లలు, ఎందుకంటే అందరూ మన పిల్లలే అనుకోవాలని నేను డిసైడ్ అయిపోయింది. అన్నిట్లు బాగానే ఉంటాయి, కొంచెం ఏజ్ పెద్దగైన తర్వాత అన్ని తలకిందులు అయిపోతాయి. ఇప్పుడు ఈ కాన్వర్సేషన్ ఇక్కడ అంటే ఆ కాంటెక్స్ట్ ఎండ్ చేసి మళ్ళీ ఒక 10 ఏళ్ళ తర్వాత ఇది మాట్లాడుకుందాం. సరే, చూద్దాం చూద్దాం. అంత కాలం నిర్ణయిస్తుంది, నాకు కూడా ఏం తెలుసు రేపటి గురించి. ప్రస్తుతం అయితే ఇట్లుంది, రేపు ఏమైతే మనకు తెలియదు, నాకు తెలియదు. రైట్, ఓకే. మీ ఉద్యోగము చేయకుండా ఇప్పుడు ఎంత సంపాదించాల్సి వస్తుంది మరి? 20 గంటలు ఏముందా, టైం పెరిగిందా? నా దగ్గర ఎంత డబ్బు ఉందో నాకు తెలియదు. నిజంగా ఎంత ఖర్చు ఉందో అప్పటికప్పుడు వస్తుంటుంది, పోతుంటుంది. ఎవరు కౌంట్ చేసుకుంటారు? ఇప్పుడు ఆత్మదర్శనంలో ఒక కాంటెక్స్ట్ ఉంటుంది, సంఖ్య తీసేస్తే జీవితం తెలుస్తుంది. సంఖ్య ఉందా జీవితం తెలియదు, జీవితంలో సంఘర్షణ తెలుస్తుంది. ఎక్కడెక్కడ సంఖ్యతో నువ్వు ముడిపడి ఉన్నావో, మీరైనా సరే అక్కడ మీరు స్ట్రగుల్ అవుతున్నారు. ఎంత, ఎన్ని గజాల ప్లాట్, క్లియర్ సంఖ్య ఉంది 350 గజాలు. ఒక్క గజం బిగిన, ఒక్క గజం బిగితే నీ లైఫే అవుట్. ఎంత శాలరీ వస్తుంది, ఎంత ఖర్చు అవుతుంది, ఏజ్ నీ సంఖ్య. ఎప్పుడన్నా లెక్క పెట్టుకున్నారా ఎన్ని చెంబులు స్నానం చేసిరని? సంఖ్య లేని చోట మీరు బాగున్నారు. సో నా లైఫ్లో సంఖ్య తీసేసిన, వచ్చేది వస్తుంది, పోయేది పోతుంది. నైస్, బాగుంది. కానీ వినడానికి బాగుంటాయి. నేను ఆచరిస్తున్నా, నాకు వినాల సంఖ్య నాకు తెలియదు. నిజ డబ్బులు ఎన్ని ఉన్నాయో తెలియదా? తెలియదు. ఎన్ని అకౌంట్లు ఉన్నాయి? ఒక్కటే అకౌంట్, ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి. హెచ్డిఎఫ్సి అండ్ ఎస్బీఐ, బట్ ఒక్కొక్క అకౌంట్ అనుకో. దాంట్లో ఎందుకు తెలియదు? ఉంటే కపుల్ ఆఫ్ ల్యాక్స్ ఈజీ ఉంటాయి, గుడ్ మనీ ఐ హ్యావ్. ఇంకా ఉద్యోగం అనేది లేదు, ఉద్యోగం చేస్తే పని లేదు. ఇప్పుడు నా జీవితంలో నాకు కొందరు ఇన్స్పిరేషన్ ఉన్నారు పెయింటింగ్ విషయంలో. మార్క్ రుత్కో, లేకపోతే విన్సెంట్ వ్యాంగో, లేకపోతే జాక్సన్ పొలాక్, క్లూడ్ మానే, గుస్తావ్ కిమ్ట్, లేకపోతే ఈగాన్ షీలే, ఇట్లాంటి అద్భుతమైన వ్యక్తులు ఉన్నారు. వీళ్ళంతా వేరే దేశస్తులు. వేరే దేశస్తులు, మన దేశంలో నాకు తారసపడలే. ఎవరు పెయింట్ పెయింట్ అంటే నేను చెప్తున్న కాంటెక్స్ట్లు లేరు. గొప్ప ఆర్టిస్టులు ఉన్నారు, అంటే మంచి బొమ్మలు వేసేవాడు ఉన్నారు. ఇక్కడ నేను మంచి బొమ్మలు వేయడం గురించి మాట్లాడతలేను. ఒక కన్సిస్టెంట్గా దాన్ని జీవితంలోకి తీసుకుని ఆచరించే వాళ్ళ గురించి చెప్తున్నా. ఇప్పుడు మీరు ఒక బ్రష్ కొట్టినా పెయింటరే, ఆ కాంటెక్స్ట్ కాదు. ఒకటి మొదలుపెట్టి దానికోసం జీవితం ఇచ్చేయడం, తర్వాత నిరంతర ప్రయోగాలు చేయడం. ఓకే, దీంట్లో ఏం ప్రయోగం ఉందని అందరిలాగా బొమ్మలు మీరు? లేదు లేదు లేదు, అట్లా అనడానికి లేదు. అట్లా అంటే మారుతి కార్ తెల్లగానే ఉంటుంది, స్కోడా తెల్లగానే ఉంటుంది. సో రెండు కార్లు ఒకటి కావు, అట్లా కాదు. సో దీన్ని ఏమంటారు అంటే, ఇప్పుడు విన్సెంట్ వ్యాంగో సంతకం చూడకుండా అతని పెయింటింగ్ అని గుర్తుపట్టచ్చు. దాన్ని ఏమన్నారు సిగ్నేచర్ స్టైల్ అన్నారు. అంటే అతని నుంచి పుట్టిన ఒక కొత్త గీత, ఒక కొత్త కాంబినేషన్ ఆఫ్ కలర్స్ అండ్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు ఇది నా సిగ్నేచర్ స్టైల్, ఇది ఒక మీ సిగ్నేచర్. ఇప్పుడు నా పెయింటింగ్స్ నా సంతకం లేకుండా సేల్ అవుతాయి. అని ఒకటి చెప్పు రాజు, నేను ఎప్పటి నుంచో డౌట్ నాకు ఇది. కొన్ని బొమ్మలు గీస్తారు, అవి ఎందుకు గీసిందో తెలియదు, దాంట్లో ఏముందో అసలు ఇబ్బందికి అర్థం కాదు. దాంట్లో ఏం గొప్పతనం ఉందని అనుకోవాలి? అంటే ఏం అర్థం కాకపోవడం గొప్పతనమా? మరి ఏముంటుంది అంటే, ఇప్పుడు ఏ పుస్తకాలు వెళ్ళిన కొత్త కాంటెక్స్ట్ చెప్తా. అంటే దీనికి రెఫరెన్స్ లేదు, నీకు నువ్వు క్రాస్ చెక్ చేసి తెలుసుకోవాల్సిందే. ఓకే,
ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కటి డిఫైన్ అయింది, రెండే డిఫైన్ కాలే ఇప్పటి వరకు, ఒకటి పెయింటింగ్, రెండోది లైఫ్. లైఫ్ ఇంపాసిబుల్, డిఫైన్ కాలే. అందుకే జీవితం అమూల్యమైంది, పెయింటింగ్ కూడా అమూల్యమైంది, మిగతావన్నీ. పెయింటింగ్ మీకు ఇష్టం కాబట్టి చెప్తున్నావు, అంత అమూల్యం కాదు, అమూల్యమైంది. దేర్ ఇస్ నో ప్రైస్. నాకు తెలిసింది ఇట్లా మేము రజనీకాంత్ లైఫ్ స్టైల్ కొంచెం డిఫరెంట్ తెలుసా అంటే ఏం చూద్దామని కొన్నేళ్ళకి వెళ్ళి చూస్తున్నాను నేను, అది స్థిరంగా కొనసాగుతున్నాను, డీవియేట్ కాలేదు. చూసాను, చూద్దాం, ఒక గంట టైం పెట్టి నేను నీ కెమెరాలు తెచ్చి ఇంటర్వ్యూ చేసిన అవసరం ఉందా, ఎక్స్పెరిమెంట్ చూద్దాం నిజమేనా కాదని చూసిన. నాకు నిజంగానే ఒక దగ్గర 10 ఏళ్ళకి వెళ్ళి నాకు అట్లే ఉన్నాం, వ్యవహారం అట్లే ఉంది, అదంతా అట్లే ఉంది అనిపించింది నాకు. అంటే నాకు మీ లైఫ్ మీద దీన్ని డిఫైన్ చేయడానికి నాకు అయితలేదు. ఎస్ ఓకే, చూద్దాం. అదే ఇందులో నాకు అర్థం కాలేదు, నాకు అర్థమైపోయి డిఫైన్ చేసిన ఇది నాకు అర్థం కాలేదు అన్న అయిపోయాను అంతే. సో పెయింటింగ్ ఈజ్ ఇండిఫైనబుల్, ఒకటి లైఫ్ లాగా. పికాసో ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చిండు, ద మూమెంట్ యూ అండర్స్టాండ్ మై పెయింటింగ్ ఇట్ ఈస్ డెడ్ ఫర్ యూ అన్నాడు. ఏ క్షణం నా పెయింటింగ్ నీకు అర్థమవుతుందో పెయింటింగ్ చచ్చిపోయింది నీ దృష్టిలో. సో ఒక మనిషి ఎప్పటికీ అర్థం కావద్దు, అర్థమైతే నీకు ఇంట్రెస్ట్ పోతుంది. ఇప్పుడు కొత్తగా ఒక వ్యక్తి పరిచయం అండి నీకు, ఎంత కొత్తగా ఉంటావు నువ్వు అసలు వచ్చే షేకాండ్ నుంచి, ఎందుకంటే నీ గురించి అతనికి ఏమి తెలియదు కాబట్టి యూ బికమ్ ఫ్రెష్ అగైన్. నీ గురించి ఒక వ్యక్తికి తెలుస్తున్న కొద్ది నీ లూప్ హోల్స్, నీ బలహీనతలు సచ్చిపడిపోతావు నువ్వు. ఇంకా చెప్పుకో, నువ్వుకి నువ్వు పట వేరే, నువ్వు మా నువ్వు ఎవరు మా ఏ కథలు చెప్పు, బికాజ్ నీ ఎవడో తెలిసిపోయినావు వాడికి. అందుకే మనిషి ఎప్పుడు కొత్త వ్యక్తులు, కొత్త ప్రదేశాలు, కొత్త ప్రాంతాలకు పోతున్నాడు. ఎందుకు? అక్కడ నువ్వు ఒక మిస్టీరియస్ పర్సన్ ఉన్నావు కాబట్టి నువ్వు 100% ఓపెన్ అయ్యి ఉంటావు అక్కడ. అదే నీకు తెలిసిన ఒక వైఫ్ లేకపోతే తల్లి, నువ్వు చెప్తలేవు ఆ కథలు నాకు తెలుసులే అంట. అదే కొత్త వ్యక్తి దగ్గర నువ్వేమైనా చెప్పొచ్చు. సో పెయింటింగ్ అంటే కొత్తదనాన్ని తీసుకొచ్చే ఒక ప్రక్రియ. ఇది ఓన్గా నేర్చుకున్న ట్రైనింగ్ అన్న, కోచింగ్ ఓన్నే. అంటే ట్రైనింగ్ ఇస్తే అందులో ఒక ఒక ప్రొఫెసర్ ఛాయలో లేకపోతే ఒక ఆర్టిస్ట్ ఛాయలో ఉంటాయి, అవన్నీ వదిలించుకొని మళ్ళీ నీ సొంత గీతను పట్టుకోవాల్సింది. దీనికి జీవితం శ్వాసించి ఎట్లయితే శ్వాస జీవితం కొనసాగిందో అటు నువ్వు చేసే వర్క్ నీ శ్వాసలాగా మారిపోతే అప్పుడు దాని యొక్క మూలం చిక్కుతుంది, లేకపోతే మీడియోకర్గా ఏదో చేయడం సంకల్ప బుద్ధి కూడా ఉంది. అంటే ఓన్గా ఎక్కడ ట్రైనింగ్ ఏం లేదు, వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకొని అంతే. ఇప్పుడు ఏదో చిన్న ప్రశ్న అడుగుతా, కామెడీ ప్రశ్న. ఇప్పుడు అట్లా కూర్చున్నావు, హాయి ఉందా, కంఫర్ట్గా ఉంది, ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నావు అంతే. కొందరికి ట్రైనింగ్ ఉండదు, నీ బాడీ మైండ్ కాంప్లెక్స్ నీ అధ్యయనం నుంచి ఒకటి పుడుతుంది. ఓకే, ఇది ఇది అట్లా వచ్చింది. ఇది మార్కెట్లో బాగానే గిరాకీ ఉందా వీటికి? ఐఎమ్ వెరీ ఎక్స్పెన్సివ్. అవునా, ఎంత ఉంటుంది ఒకటే ఒక బొమ్మ, అట్లాంటి బొమ్మ? ఇది ఒక 3 lakhs అట్లా ఉండొచ్చు. 3 lakhs ఒకటి, ఇది ఆల్రెడీ సోల్డ్. ఇది సేల్ అయింది. ఎంత కంపెనీ దాన్ని? ఇది ఒక 2.5 అట్లా వెరీ సూన్ వెళ్ళిపోతుంది, యూఎస్ వెళ్ళిపోతుంది. 2.5 lakhs అది సేల్ అయింది. అది సేల్ అయింది. ఎవరు సేల్ అయ్యారో కూడా వాళ్ళ పేరు కూడా చెప్పగలను. తర్వాత నీరజా పత్రి అనే అమ్మాయి, ఈ 2 paintings పాటు ఇంకో 4 paintings ఉన్నది. ఎంత ఒక్కొక్క దానికి ఎంత వచ్చింది? ఇవి ఫ్రెండ్ కాబట్టి ఐ గేవ్ పర్మిషన్, ఇట్ ఇస్ అప్ టు యూ. సో ఓవరాల్గా ఒక 1 lakh rupees ఒక 5 paintings అట్లా నేను ఇచ్చేసిన. ఓ, 1 lakh అది కూడా ఇచ్చారా? అది రేపే ఉండిపోతుంది, అది మా అమ్మేసింది. అది ఓ మై గాడ్, ఏ బ్లూ, ఓ సూపర్. సో ఇప్పుడు నేను జీవితకాలం చేసే ప్రయోగం కొనాలని చేస్తలేదు. నేను కొన్నా కొనకపోయినా నా ఇల్లు నేనే సర్దుకుంటా, నా ఇంట్లో నేనే అలంకరించుకుంటా. రాబోయే రోజుల్లో ఈవెన్ పైన కూడా పెయింటింగ్స్ ఉంటాయి. బాత్రూంలో పెయింటింగ్ ఉంది ఇప్పుడు. బాత్రూంలో పెయింటింగ్ ఉంది ఇప్పుడు. బాత్రూంలో ఎందుకు? పెయింటింగ్ ఈజ్ ఎవ్రీవేర్, లైఫ్ ఈజ్ ఎవ్రీవేర్, మ్యూజిక్ ఈజ్ ఎవ్రీవేర్, సౌండ్ ఈజ్ ఎవ్రీవేర్. కొన్ని ప్రాంతాలకు పరిమితం, పొలిటికల్ పార్టీ కాదు, ఓన్లీ ఒక్క ఏరియాకు ఉండడానికి. ఆర్ట్ యూనివర్సల్. మీ పుస్తకం చూసి తనకెళ్ళ భరణి గారు ఏమన్నారు? అద్భుత, ఒకటి. రెండోది, అసలు నేను నెక్స్ట్ బుక్ అంటే వేస్తే ఇలా వేస్తానా అంటే, అసలు ఇట్లా వేయచ్చు బుక్? కానీ ఇద్దరు మంది దాక్కుంటూ మాట్లాడుకున్నారు కదా ఇద్దరు, అంటే అది పర్సనల్ థింగ్ అనుకో. అది సెకండరీ, అంటే నా దృష్టిలో మందు కోసమే కలిసి బ్యాచ్ ఉంటుంది. నో 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 నో, ఒక డిస్కషన్లో మీరు పుస్తకము, సాహిత్యం, జీవితం, భరణి గారు మీరు చాలా విషయాలు మాట్లాడుతున్నారని తెలిసింది నాకు. కానీ అది ఉండొచ్చు, కానీ అది సెకండరీ కాదు, ఒక దానికి ఒక పదో వంతు ఇంపార్టెన్స్ కూడా లేదు. ఎందుకంటే మేము ప్రైమరీ ఎక్కడ ఏం మాట్లాడుకుని ఇద్దరు ఏం మాట్లాడుకోలే, ఏం మాట్లాడుకోలే అంటే ఒక కాసేపు మాట్లాడుకున్నాం ఫస్ట్ మీటింగ్లో. వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా నేను కింద మూల చూసుకుని కూర్చున్నా. వాళ్ళ తనకెళ్ళ భరణి గారు అంటే మూల కూర్చున్నారు పై. సో పైన సోఫాలో కూర్చున్నాడు ఆయన, బీ కంఫర్టబుల్ అన్నాడు. ఎవరైనా అంటారు కదా. అప్పుడు నేను ఆయనకు ఒక మాట చెప్పాను, ఆ తర్వాత ఇంకా ఏ డిస్కషన్ లేదు. ఏమంటే ఆయన, ఇప్పుడు మీ ఇల్లు కూడా నా ఇంట్లోనే ఉందని నేను అనుకుంటున్నాను.
అని మీరు అన్నారు ఆయన. తద్వారా ఎక్కడున్న మా ఇంటి ఉన్నట్టే అమ్ముడు ఆయన సోఫా పక్క జరిపి ఆయన కూడా కింద కూర్చున్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ఎప్పుడు కలిసినా కిందనే కూర్చుంటాం. సో అట్లా ఒక ఆయన ప్రొఫెషన్, ఆయన సెలబ్రిటీ హోదా అవేవి లేని ఒక పర్సన్ అక్కడ ఉంటాడు. నాకు ఎలాగూ లేవు కాబట్టి ఒక ఇద్దరు ఆర్డినరీ పీపుల్ మాట్లాడుకున్నట్టే ఉంది కాన్వర్జేషన్. నా వర్క్ని ఆయన ఆస్వాదిస్తున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు ఒక కామన్ మ్యాన్గా. నేను మొన్న ఈవెంట్ చేసినప్పుడు బుక్ లాంచ్ అనేది కొత్తగా జరిగింది. ఎట్లయితే అందరూ వచ్చారో నేను అట్లే పోయినా. సభ లేదు, కుర్చీలు లేవు, ప్రత్యేక అతిథులు లేరు, శాల్వాలు లేరు, పుష్పగుచ్చాలు లేవు, ఏమి లేవు, విశిష్ట అతిథి లేడు. ఇప్పుడు ఈయన అమూల్యమైన విషయాలు చెప్తాడు అంటే అంతకుముందు అతను చెప్పినంత బక్వాస్ అని కాదు కదా. సో ఒకవేళ నేను మాట్లాడితే పొద్దు నుంచి రాత్రి వరకు నేను చనిపోయే వరకు అమూల్య విషయాలే మాట్లాడుతున్నాను. నీకు అర్థమైంది లేకపోతే లేదు, నాకు సంబంధం లేదు అది. సో నా దృష్టిలో ప్రతి వ్యక్తి అమూల్యమైన విషయాలే మాట్లాడుతున్నాడు, మనకు ఎక్కుతలేవేమో, మనకు అర్థమవుతుంది. సో అందరూ సమానం నా దృష్టిలో. ఇది ఎప్పటి నుంచో ఉన్న నా యొక్క కోర్ అండర్స్టాండింగ్. మన ఇద్దరం సమానంగా అన్నప్పుడు కాన్వర్జేషనే జరగదు. కూర్చున్న ఇప్పుడు నువ్వు ఆల్రెడీ అక్కడ ఉన్నావు అనుకో, నువ్వు నాతో ఏం చిన్న ఏం కన్నా బాబు అని అట్లా బుజ్జగిచ్చి మాట్లాడుతుంది, నాతో ఎడ మాట్లాడుతుంది. సో ఒక ఈక్వాలిటీ ఉన్న చోటనే రియల్ కాన్వర్జేషన్ జరుగుతుంది. కానీ ఇట్లా మాట్లాడితే పిచ్చోడు అన్నదా అన్నది, ఎందుకంటే ఒక్కటే ఇప్పుడు ఒక ఇంటికి పోయి కింద కూర్చున్నావు అనుకో, అరే పిచ్చాయనా వచ్చి సోఫాలో కూర్చోండి పోయి మూల. అసలు అట్లా అనేవాళ్ళు ఎవరు నాకు తెలియదు. ఒకటి ఓకే, ఒక ఆ సర్కిల్లో మీరు లేరు. రెండవది ఇప్పుడు నేను చిన్న కాంటెక్స్ట్ చెప్తా. మీరు స్టేజ్ మీద డ్రామా చేస్తున్నారు అనుకో, సో మీకు ఒక మంచి రోల్ ఇచ్చారు, ఫ్రెండ్స్ అందరు ఇస్తున్నారు, మీరు అమ్మాయి వేషం వేశారు, చక్కగా మేకప్ వేసుకుని అమ్మాయిలాగే ఉన్నారు, వంద మంది వచ్చి అమ్మాయిలాగే ఉన్నావు అన్నారు. మీకు తెలుసా తెలియదా మీరు మొగోడని? అట్లా నేను పిచ్చోడు కదా నాకు తెలుసు. కానీ బయట సమాజంలో బతుకుతున్నాను, సంబంధం లేదా అనుకుంటే అనుకో. నేను తలెత్తి చూసి చాలా సంవత్సరాలు ఉంది సమాజాన్ని. నేను రోడ్డు మీదకి వెళ్తే నేల మీద చూసుకుంటూ నా పని నేను చేసుకుంటే ఎవరిని చూడను, ఎవరు నడుచుకో అవసరం కూడా లేదా? అవసరం దేవుని మొక్తో అంటే ఆ కాంటెక్స్ట్ రాంగ్ అడుగుతున్నా. ఎందుకంటే సమాజాన్ని చూడనప్పుడు ఆ కాంటెక్స్ట్ రాంగ్. ఎందుకు రాంగ్ అంటే ఎప్పుడైతే సమానంగా అందరినీ ట్రీట్ చేసినో దేవుడు అనే కాన్సెప్టే పడిపోయింది. ఒకవేళ నా లైఫ్లోకి ఈ గదిలోకి దేవుడు వచ్చినా నీతో ఎట్లా మాట్లాడుతున్నా అంతే శ్రద్ధగా మాట్లాడతా, ఉంటే ఉంటాడు పోతే పోతాడు. అందరూ సమానత్వం లేని చోటనే ఈ నాస్తికత్వం ఆస్తికత్వం దేవుడు పరమాత్మ ఇవన్నీ వచ్చినాయి. అవన్నీ లేవంటలేను, ఏవని ఉండని, నేను మాత్రం ఈక్వల్గా ట్రీట్ చేస్తాను, ఉన్న ఉంటే పిక్తే పిక్తే. ఓకే సరే, అదంతా నాకు సంబంధం లేని అది ఫిలాసఫీ. ఓకే ఓకే, అది ఒక ఫిలాసఫీ అనుకుందాం. కానీ అదిగే నాకు అర్థం కాదంటే ఒక తరహా జీవనం ఉండాలి అనేది ఒక థాట్ రావాలి కదా ఎక్కడన్నా దగ్గర, ఒక ఆలోచన. మిగతా వారికన్నా రొటీన్కి భిన్నంగా ఉండాలనుకున్నప్పుడు ఆ భిన్నత్వం అనే ఆలోచన ఏ ఎక్కడో ఒక పాయింట్లో వస్తుంది కదా, ఎక్కడొచ్చింది అది? జనాలు చూడడం వల్లనే. అంటే ఇప్పుడు నేను ఒక టైంలో క్వశ్చన్ చేసిన ఒక పీరియడ్ ఉన్నది. అంటే నేను ప్రశ్న వేరే వేరే కాదు, ఎవరు కలిసినా ఉద్యోగస్తుల్ని మీరు ఆనందంగా ఉన్నారా లేదా నిజం చెప్పండి నా కళ్ళు కళ్ళు పెట్టి, ఒక్కడు చెప్పలేకపోయినా నాకు. నాకు ఎవరైనా చెప్పింటే నేను కూడా జాబ్ చేద్దు 100% నేను చెప్పిన నా గుండెల మీద చేసి మీ గుడ్డల మీద చేసి నాకు నిజం చెప్పండి సత్యం చెప్పండి నేను ఎంక్వైరీ చేస్తున్నా. ఐ వాంట్ టు నో వాట్ లైఫ్ ఈజ్. నాకున్న చదువు లిమిటెడ్, రిసోర్సెస్ లిమిటెడ్, అందం లిమిటెడ్, ఏమి లేవు ఈ ప్రపంచంలో. అసలు కౌన్కిస్గా గొట్టం కానికంటే అద్వైనంద లైఫ్ మనది. మీరు ప్రేమించిన అమ్మాయి నేను చూడలేదు, నాకు తెలియదు, అందంగా ఉందా మామూలుగా ఉందా? అద్భుతంగా ఉంటుంది నాకు పాయింట్ ఆఫ్ వ్యూలో. నువ్వు కూడా అద్భుతంగా ఉన్నావు, అందంగా ఉన్నావు నా పాయింట్ ఆఫ్ వ్యూ. వేరాల సంగతి నాకు తెలియదు. అంటే నా ఏం చదువుకున్నావు తెలియదు, నాకు తెలియదు. ఎంగే ఏం చదువుకున్నది? చదువుకున్నదా బీఎస్సీ అని ఎప్పుడో లీలక చెప్తే విన్నదప్ప నేను ఎంక్వైరీ చేయలే. ఇద్దరు మాట్లాడుకుంటారా ఫుల్? ఏం మాట్లాడుకుంటావు? అన్నీ ఇంటి విషయాలు మాట్లాడుకోరా? అన్నీ మేము మాట్లాడుకుంటే ఎవరు మాట్లాడుకోరు. ఎందుకు? వీఆర్ రియల్లీ రెస్పాన్సిబుల్ అన్నట్టు. ఇప్పుడు నేను ఆ అమ్మాయి ఒక మాట చెప్పింది వాళ్ళ కుటుంబంలో, నిజంగా అట్లా ఉండాలి అమ్మాయిలు అంటే. ఇప్పుడు ఒక అయ్యే చేతిలో పెట్టిందాం, వాడు తీసుకుపోతాడు, దీనికి నేను అగేనిస్ట్ బాబు. నేను ఎప్పటికైనా మీ పిల్లనే, మీకేమైనా నేను ఉండాలి చూసుకోవడానికి. అట్లాగే ఇతను కూడా ఉంటాడు, అట్లాగే వాళ్ళమ్మకి ఏమైనా అతను చూసుకోవాలి, నేను కూడా ఉంటా. ఇక్కడ ఎవరు ఎవరిని తీసుకుపోవట్లే, ఎవరెవరికి రావట్లే,
మనం అంతా కలిసి ఉంటున్నాం, కొంచెం దూరంగా ఉండొచ్చు. ఇది లైఫ్, ఇది కొత్త భావన, కొత్త భావన. ఎంత బాగుంది, సినిమా తీయచ్చు, దీని మీద తీయచ్చు, ఎందుకు తీయకూడదు, అద్భుతమైన సినిమా తీయచ్చు. అసలు బాగుంది ఇది చాలా. మా అప్రెడ్డి గారికి చెప్పాలి ఒక సినిమా తీయమని. తీయచ్చు, చాలా ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్ జరిగింది, రియల్ కాన్వర్సేషన్. ఇప్పుడు సినిమాలో ఒక దర్శకుడు కూర్చొని హాయిగా మాట్లాడుతుంటారు. సో ఇప్పటి వరకు నేను ఇంపోజ్ చేసిన ఒక ఐడియా కానీ, తను నా మీద ఇంపోజ్ చేసింది కానీ, నీకోసం నువ్వు మారని కానీ నేను చెప్పింది లేదు. బికాస్ ఎవ్రీవన్ ఈజ్ పర్ఫెక్ట్. డబ్బులు ఆమె డబ్బులు ఆమె ఈ డబ్బులు ఇవే 100% ఎవరు సంపాదన వాళ్ళదా విచక్షణ. ఇప్పుడు నేను నా అకౌంట్ గురించి ఇస్తే నా డబ్బులు వాడుకోండి విచక్షణతో, దట్స్ ఆల్. బికాజ్ ఆ విచక్షణ ఉంది కాబట్టి నా లైఫ్లోకి వెల్కమ్ చేసిన. ఓకే ఓకే, మీ డబ్బులు వాడికి ఇస్తారు మీరు, ఆడ ఉంటే తీసుకో. ఎవరైనా వాడుకోవాలి డబ్బులు, డబ్బులు ఉన్నది అందరూ వాడుకోవడానికి. కానీ అర్హత ఉన్న వ్యక్తి, విచక్షణ ఉన్న వ్యక్తికి అందుబాటులో ఉండాలి. మిస్యూజ్ చేసేవాడిని గుర్తుపెట్టి బయటకు గెంటేయడమే, ఆడేవాడన్నా కానీ. మీరు చాలా జీవితంలో చాలా లోతైన విషయాలు మాట్లాడుతూ ఉంటే నేను పటాపటపట కొన్ని క్వశ్చన్లు అడుగుతాను. ఎందుకంటే ఈ సోషల్ మీడియాలో తక్కువంటే ఎక్కువ మంది చూస్తారు కదా. జీవితం అంటే ఏది ఉందో అది ఆస్వాదించే ఒక కళ. ప్రేమ అంటే నీ యొక్క సహజ స్వభావం. పెళ్ళి అంటే ఒక ఇన్స్టిట్యూషన్. సంపాదన అవసరం. ఏడవడం అవసరం. నవ్వడం అవసరం. సమాజాన్ని అద్భుతంగా ప్రేమించడం అలాంటిది ఏం లేదు నా దృష్టిలో లేదు. ఎందుకంటే సమాజాలు మారుతున్నాయి. ఎగ్జాంపుల్, బ్రాహ్మణ సమాజం ఒకటి ఉంది, క్షత్రియ సమాజం ఒకటి ఉంది, టీఆర్ఎస్ పార్టీ అంతా ఒక సమాజం, టీడీపీ పార్టీ అంతా ఒక సమాజం. అయితే హిందూ సమాజం కాడికి వస్తే టీఆర్ఎస్ వాళ్ళు పీడీపీలు కలుస్తారు హిందూ సమాజంలో. భారతీయుల వరకు వస్తే మనందరం సమాజం అవుతాం. సో సమాజాన్ని ఐసోలేటెడ్గా ఎవరు ప్రేమించాడు? సో మీరే ఈ క్షణం అట్లీస్ట్ 50 సమాజాలతో సంబంధం కలిగి ఉన్నారు. తద్వారా యూ కెనాట్ డిఫైన్ వాట్ ఇట్ ఈస్. నేను అంటున్న వ్యక్తే సమాజం. మీరు 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 ఇన్ అంటే లైఫ్ను ఒక మిగతా వాటికంటే భిన్నంగా వెళ్ళాలనుకున్నప్పుడు మీ పుస్తకాలను పెద్ద పెద్ద వాళ్ళతో ఎందుకు ఆవిష్కరింపజేస్తున్నట్లు? అసలు ఎవరు పెద్దవాళ్ళు? అసలు రామ్ గోపాల్ వర్మ నేను ఆవిష్కరింపలేదు, చేస్తలేను. అది రాంగ్ అండర్స్టాండింగ్. అది నేను రా పిలవలే అతన్ని, అతను వచ్చిండు. నేను పిలవలే, నేను పిలవలేదు. డాక్యుమెంట్ అవుతుంది కదా, నేను పుస్తకం రాశాను, రామ్ గోపాల్ వర్మకు సంబంధం లేదని చెప్పాను ముందే. అనుకోకుండా భరణి గారు చూశారు ఒకసారి నేను మాట్లాడి, అతను ఓకే అనిపిస్తే నీకు పర్వాలేదు, నాకు ఏదైనా పర్వాలేదు, నేను ట్రై చేయనదట్టు. మీరు పిలవలే? నేను పిలవలే. నీ క్వశ్చన్ తెలుసా, అసలు వర్మ నేను స్టేజ్ మీద కలవనే లేదు. అసలు నేను స్టేజ్ మీద లేనే లేదు ఆ రోజు. నా బుక్ లాంచ్లో స్టేజ్ మీద నేను లేను, నేను జనాలతో ఉన్నా. బికాస్ ఐ ఎంకరేజ్ ఈక్వాలిటీ. స్టేజ్ అనేది నా దృష్టిలో నాన్ సెన్స్. ఓకే, రామ్ గోపాల్ వర్మ వచ్చి పుస్తకం అతను చూసి చాలా లైక్ చేసి అతను వస్తా అన్నాడు, అతను ఓన్ చేసుకున్నాడు. అది వర్మ గొప్పదనం. ఇట్ ఈస్ లైక్ ఎ స్మాల్ కిడ్. దూరంగా ఉన్న వాళ్ళకి తెలియకపోవచ్చు, మేము కలిసి కొన్నిసార్లు మాట్లాడుకున్నాం, తర్వాత స్టేజ్ మీద ప్రకటించింది. ఈ రోజుతో వర్మ గారితో నాకున్న కనెక్షన్ పోయింది. ఏది ఏ రోజు? బుక్ లాంచ్ రోజు స్టేజ్ మీద చెప్పిన. అంటే వర్మ గారి మీద బుక్ రాయడానికి కారణం నేను జీవితంలో ఎదగడానికి స్టెప్పింగ్ స్టోన్ కాదు. నిజంగా జెన్యున్గా కొన్ని అనుభవాలు ఉన్నాయి, కొన్ని మంచి స్టేట్మెంట్స్ ఉన్నాయి, అవి జనబాహుళ్యానికి అందరికి సంబంధించినవి, ఉపయోగపడుతుందని రాశాను. అంతే తప్ప ఇది నా స్టెప్పింగ్ స్టోన్ కాదు, లేదా వర్మ గారిని నేను మళ్ళీ భవిష్యత్తులో సినిమా తీయడానికి అవకాశం కోసం చేసింది కాదు ఇది. సో ఇదే నా చివరి కాన్వర్జేషన్ విత్ వర్మ ఇన్ ద కాంటెక్స్ట్. ఇప్పటి వరకు నేను ఎప్పుడు మళ్ళీ అతను కలిసి ఈ పుస్తకం వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడలే? ఇట్స్ ట్రూ, 100% ట్రూ. ఐదేళ్ళు పుస్తకం వచ్చి ఆరేళ్ళు ఆయన 3-4 ఇయర్స్ అయింది. త్రీ ఫోర్ ఇయర్స్ అంటే ఈ నాలుగైదు ఈ నాలుగేళ్లలో ఆయనతో మీరు ఏం మాట్లాడలే? భరణి గారితో? భరణి గారు అప్పుడప్పుడు అవసరం మేరకు అంటే విముక్తిలోనే ఉండాలి, అవసరాన్ని కలుసుకోవాలి. ఓకే. సో ఇన్ జనరల్ వర్మ గారితో నాకు డిస్కస్ చేయడానికి ఏమి లేదు, కలిసిందా మౌనమే. నేనే నా దగ్గర చెప్పడానికి అంటే ఉత్త సుత్తేసే బ్యాచ్లు నేను లేను, దానికంటే ఏకాంతం బెటర్. అంటే ఇప్పుడు నేను డెవలప్ అవ్వడం కోసం ఏం చేయట్లేదు లైఫ్లో, నేను డెవలప్ అయ్యి ఉన్నాను. ఐఎమ్ డెవలప్డ్ బీయింగ్, అక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నాను. డబ్బు వస్తుంది పోతుంది, డబ్బు పరంగా డెవలప్మెంట్ నేను కోయిన్సిడెన్స్లు అంటున్నా. ఇప్పుడు నువ్వు బెంజ్ కార్లు దిగావు, నువ్వు డెవలప్ అయినట్టు ఏం కాదు. ఆ కార్ని అనుభవిస్తున్నావా లేదా, నీ చుట్టూ ఉన్న వాళ్ళని ప్రేమిస్తున్నావా లేదా, అందరికీ ఈక్వల్ రెస్పెక్ట్ ఇస్తావు, అది నీ డెవలప్మెంట్కి నా పారామీటర్. అంతే తప్ప డబ్బు కాదు. ఒకవేళ డబ్బే డెవలప్మెంట్కి అయితే ఒక పారామీటర్ అయితే మనంతరం బీదుల్లో వీఆర్ నాట్ డెవలప్డ్, అండర్ డెవలప్డ్. బిల్ గేట్స్ ముందు నువ్వెంత, నేనెంత, ఎప్పటికి సంపాదిస్తావు బిల్ గేట్స్ అంత పోనీ అయ్యప్ప. సో అందుకని డబ్బు తీసి పక్కన పెడితే మనందరం మనుషులు అట్లా ఆ కాంటెక్స్ట్. సో జీవితంలో నెక్స్ట్ అంటే
ఏం చేద్దాం అనుకున్న దానికి మనకు రూపు లేదు. ఏమన్నా చేయొచ్చు, ఏమన్నా చేయకపోవచ్చు కూడా, ఇట్లనే ఉండవచ్చు, ఏమైనా జరగవచ్చు, ఏమైనా జరగవచ్చు, ఏమైనా జరగవచ్చు కదా, మన దగ్గర చెప్పలేము. ఇప్పుడు కొత్త తరం, కొత్త ఆలోచనలు రాజకీయాల్లోనూ సమాజ అలవాట్లలో వస్తున్నాయి కదా. ఒక మనిషి తనకు నచ్చినట్లు బతకాలంటే, నచ్చినట్లంటే మందిని కొట్టు తిట్టో కాదు, ఏమనికి హాని చేయకుండా మనం అద్భుతంగా అన్నిటికంటే ప్రశాంతంగా జీవించడం ఎలా ఒక మాట చెప్పు. ఒక మాటలే చెప్పడం కుదరదు. ఓకే, రెండు మాటలు మూడు మాటలైనా పర్వాలేదు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచన సరళిని తెలుసుకోకపోతే వీటికి జవాబే లేదు. నీ యొక్క హోల్ లైఫ్ ఇట్ సెల్ఫ్ డిపెండ్ అపాన్ యువర్ థాట్. అంతే, ఆ థాట్ డివైడ్ ఇంటూ టూ పార్ట్స్, ప్రకృతి పరమైన ఆలోచనలు. ఇప్పుడు ఇది పోవాలన్న థాట్ వచ్చింది, ఇది నేచురల్ థాట్. సక్సెస్ కావాలన్న ఆలోచన వచ్చింది, అది ప్రకృతికి సంబంధించింది, ప్రపంచం ఇచ్చింది అది. సో అండర్స్టాండ్ ద థాట్ అండ్ ద డిస్టింగ్విష్ బిట్వీన్ దీస్ టూ థాట్స్, వాట్ ఈస్ వరల్డ్లీ థాట్ అండ్ వాట్ ఈస్ నేచురల్ థాట్. ఇది అర్థం కాకుండా ఏ మనిషి ఆనందంగా ఉన్న దాఖల లేదు. పెళ్ళి ఎప్పుడు చేసుకున్నాను? చేసుకోను. ఇల్లు ఎప్పుడు? లేదా నాకు ఎప్పుడో పెళ్ళి అయ్యే ఉంది, జస్ట్ అమ్మాయి లేదంతే. అట్లా అనుకో. సో ఐ మ్యారీడ్ టు లైఫ్ అండ్ మ్యూజిక్. అట్లా అనుకో. మనుషులతో వద్దబ్బా. ఈ ఎపిసోడ్ ఇన్ని విషయాలు మాట్లాడినాం, వీలుంటే కనుక మళ్ళీ ఒక ఏడాది తర్వాత మళ్ళీ కలుద్దాం. ఆ లైఫ్లో ఏమైనా మార్పులు వస్తాయా, ఇట్లే ఉంటావా, ఏందన్నా చూద్దాం. ఓకే, తప్పకుండా. ఓషో ఎందుకు ఇష్టం ఒక మాట చెప్పి ఇంటర్వ్యూ క్లోజ్ చేస్తున్నాను. ప్రయోగం, ట్రూ ఎక్స్పెరిమెంట్ ఆన్ హ్యూమన్ కాన్షియస్నెస్ అన్నట్టు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్.